చెప్పేదొకటి చేసేది మరొకటి. షర్మిల మరో కేఏ పాల్ అవుతారా? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వైఎస్ఆర్ షర్మిల కూడా కృషి చేశారు. సభలు సమావేశాలు నిర్వహించి ప్రజల్లోకి ఆ పార్టీ వెళ్ళడానికి తన వంతు ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత వైఎస్ఆర్ షర్మిల ఏపీ రాష్ట్రాన్ని వీడి తెలంగాణకు వచ్చి వైఎస్ఆర్టీపీ పార్టీని స్థాపించారు. ఇక్కడ ఇటీవల జరిగిన ఎలక్షన్స్లో వైఎస్ఆర్టీపీ పోటీ చేస్తుందని మొదట్లో చెప్పినా కాంగ్రెస్కు మేలు చేయడం కోసం పోటీ నుంచి షర్మిల తప్పుకున్నారు. త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షర్మిలతో కాంగ్రెస్ అధిష్టానం పలుమార్లు చర్చలు జరిపి వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి ఒప్పించారు. ఈ నేపథ్యంలోనే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్కి ఒక అన్న ఉండేవాడని, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టి చివరికి అదే కాంగ్రెస్ పార్టీకి తన పార్టీని హోల్సేల్గా అమ్మేశాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్కి వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. విలీనం అనే పదం తనకు ఇష్టం ఉండదని తెలిపారు. ఈ రోజుల్లో మాట మీద నిలబడే నాయకుడు ఉన్నాడా అని ప్రశ్నించారు. మరి షర్మిల చేసిన పని ఏంటని ప్రజలు నిలదీస్తున్నారు. మరోవైపు తెలంగాణలో పార్టీ స్థాపించిన తరువాత తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికే తన జీవితాన్ని అంకితం చేస్తానని, తెలంగాణ గడ్డ మీదనే పెరిగి ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే పెండ్లు చేసుకున్నా, కాబట్టి ఈ గడ్డకు సేవ చేసే బాధ్యత హక్కు రెండు కూడా ఆమెకు ఉన్నాయని చెప్పారు. తమ పార్టీ 119 నియోజకవర్గాల్లో పోటీ చేసి ప్రభంజనం సృష్టిస్తుందని అప్పట్లో షర్మిల చెప్పారు. కానీ ఇప్పుడు ఆమెనే తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. చెప్పేది ఒకటి చేసేది మరొకటి అన్న చందంగా షర్మిల తీరు ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజునే షర్మిల స్ట్రాటజీ ఏంటో అర్థమైపోతోంది. సీఎం జగన్ అసలు క్రిస్టియన్ కాదని, దళితులకు అన్యాయం చేస్తున్నాడనే మాటలతో ఆమె ఓట్లు చేల్చాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సొంత అన్నను పట్టుకుని బయట వాళ్ళు పిలిచినట్లు జగన్ రెడ్డి అనడం, చంద్రబాబుని చంద్రబాబు గారు అనడంలోనే ఇదంతా ఆమెతో ఎవరు చేస్తున్నారో అర్థమవుతోంది. ఈ ఓట్లు చేల్చడం అనేది పాలిటిక్స్ ఆఫ్ ఓల్డ్ టెక్నాలజీ. ఇక్కడ ఏపీ ప్రజలకు ఉన్నది రెండే దారులు. ఎవరైతే జగన్ సీఎం కావాలనుకుంటారో వాళ్ళు ఆయనకు ఓటు వేసి మళ్ళీ సీఎంను చేయడం, లేదంటే చంద్రబాబుకు ఓటు వేసి ఆయనను సీఎం చేయడం. అంతేకాని కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో గెలిచే అవకాశం అయితే కనిపించడం లేదు. షర్మిల ఇంకో కేఏ పాల్ అవ్వకపోతే చాలు.